జగన్ చార్టర్డ్ ఫ్లైట్, ఇది కూడా రాజకీయమే. ఏపీలో మీడియా వర్సెస్ మీడియా అన్నట్లుగా పొలిటికల్ సీన్ మారిపోయింది. మార్గదర్శి వ్యవహారంలో ప్రభుత్వం స్క్రూ బిగించడంతో ఈనాడుకి ఒక్కపోత మొదలైంది. అందుకే జగన్పై ఎదురు దాడి ఉధృతం చేస్తుంది. సీఎం జగన్కి సంబంధించి ప్రతిరోజు ఈనాడులో ప్రత్యేక వార్తలు బ్యానర్లో కనపడుతున్నాయి. ప్రభుత్వ పథకాల సంగతి సరే, వ్యక్తిగత విషయాలు కూడా చిలువలు పలువలుగా వార్తల రూపంలో రావడం విశేషం. తాజాగా పొలిటికల్ సెటైర్ సీఎం జగన్ లండన్కి వెళ్లిన చార్టర్డ్ ఫ్లైట్ పైకి వెళ్లింది. ఇటీవల సీఎం జగన్ లండన్ వ్యక్తిగత పర్యటనకు కుటుంబంతో సహా వెళ్లారు. అయితే ఆయన వెళ్లిన ఫ్లైట్ ఇప్పుడు వార్తల్లోకి ఎక్కింది. ఆ విమానం పేరు ఎంబ్రాయర్ లినేజ్ 1000. గరిష్టంగా అందులో 19 మంది ప్రయాణించే అవకాశం ఉంది. ఆ విమానం ఖరీదు సుమారు 435.75 కోట్లు. గంటకు అద్దే సుమారు $14,850. ఇలా ఆ విమానం గురించి రాసుకొచ్చింది ఈనాడు పేపర్. అంతేకాదు, జగన్ ఆ విమానంలో అంత ఖర్చుతో ఎందుకు టూర్ వెళ్లాల్సి వచ్చిందంటూ నిలదీసింది. ఆ మధ్య ఏపీ రాజకీయాలలో క్లాస్ వార్ అనేది ప్రముఖంగా వినిపించింది. పేదల పక్షపాతికి పెత్తందారులకు మధ్య జరుగుతున్న యుద్ధం ఇది అంటూ సీఎం జగన్ పలుమార్లు సభల్లో ప్రతిపక్షాలను విమర్శించారు. తాను పేదల పక్షపాతిని అని చెప్పుకున్నారు. అయితే ఆయన ఎక్కడా తాను పేదవాడిని అని చెప్పుకోలేదు. కానీ ఈనాడు అనుకూల మీడియా క్లాస్ వార్ని హైలైట్ చేస్తూ సీఎం జగన్ ని పేదవాడు అంటున్నారని, ఆయన ఆస్తుల విలువ ఇది అంటూ కథనాలు ఇచ్చింది. ఆయన ప్యాలెస్లలో ఉంటారని కూడా విమర్శలు గుప్పించింది. ఇటీవల చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కూడా కుప్పం ఇంటి విషయంలో మాది ప్యాలెస్ కాదు అంటూ సెటైర్లు పేల్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ జగన్ వెళ్లిన విమానాన్ని వార్తల్లోకి ఎక్కించారు. కాదు కాదు, ఎక్కేలా చేశారు. ఈనాడు కథనం చూస్తే రామోజీరావు ఫ్రస్ట్రేషన్ ఏ స్థాయిలో ఉందో ఈజీగా అర్థమవుతుంది. అదే సమయంలో వైరి వర్గం చంద్రబాబు ప్రయాణాల లెక్కలు తీస్తే ఏమవుతుందనే ఆలోచన మాత్రం ఇక్కడ మిస్ అయింది. అధికారంలో ఉన్నప్పుడే కాదు, లేనప్పుడు కూడా చంద్రబాబు ఎక్కడా తగ్గేది లేదంటారు. అధికారిక అనధికారిక కార్యక్రమాలకు కూడా చార్టర్డ్ ఫ్లైట్లు వాడిన సందర్భాలున్నాయి. మరి ఆయన్ను ఎలాంటి పేదల లిస్టులో చేర్చాలి? 9 ఏళ్లుగా ఏపీ తెలంగాణ మధ్య షటిల్ సర్వీస్ చేస్తున్న చంద్రబాబు ప్రయాణ ఖర్చులు తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే. ఆ లెక్కలన్నీ సాక్షి మీడియా బయటకు తీస్తే ఎవరి పరువు పోతుంది? క్లాస్ వార్లో ఎవరు గెలిచినట్లవుతుంది? ఆ మాటకు వస్తే, చంద్రబాబు అధికారం వెలగబెట్టినప్పుడు సరదాగా పన్ను పీకించుకోవడానికి కూడా విదేశాలకు జనం సొమ్ముతో వెళ్లిన ఆర్థిక మేధావులు ఆయన మంత్రివర్గంలో ఉన్నారు. ఆ లెక్కల మర్మమేంటి? పర్యటనల విషయంలో జగన్కి చంద్రబాబుకి అసలు పోలిక ఏమైనా ఉందా? కూతురుని చూసేందుకు, అది కూడా ప్రైవేటు పర్యటన కోసం సీఎం జగన్ వెళితే ఈనాడుకి కడుపు మంట ఎందుకని సోషల్ మీడియాలో కౌంటర్లు పడుతున్నాయి. పెదబాబు చిన్నబాబు లెక్కలు బయటకు వస్తే పేదల పక్షపాతి ఎవరో ఖచ్చితంగా బయటపడుతుందని అంటున్నారు నెటిజన్లు. ఈనాడులో వస్తున్న ప్రతి వార్తకు సాక్షిలో ఖండన రావడం సహజంగా మారింది. మరి ఈ చార్టర్డ్ ఫ్లైట్ అంశంపై సాక్షి ఖండన ఎలా ఉంటుందో చూడాలి. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ప్రయాణించిన వాహనాలు, వాటి విలువ అంటూ అటు నుంచి సమాధానం వస్తుందా? లేక జగన్ ఏ విమానంలో వెళితే మీకెందుకు అంటూ ఏకవాక్య తీర్మానం చేస్తుందా? వేచి చూడాలి. వాస్తవానికి సాక్షికి ఈనాడు ఓ అద్భుతమైన ఆయుధాన్ని అందించింది. దానిని ఉపయోగించుకుని చంద్రబాబు లెక్కలన్నీ బయటకు తీసే అవకాశం దొరికినట్లే లెక్క. కానీ ఈ మధ్య ఎదురుదాడిలో జగన్ మీడియా బాగా వెనుకబడినట్లు తెలుస్తోంది. ఈసారి కూడా ఎదుటివారి విమర్శలు మాత్రమే కాచుకుంటారా, లేక ప్రతి విమర్శలు ఘాటుగా చేస్తారన్నది చూడాలి.